కర్నూలు జిల్లా దేవనకొండలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి 190వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సుహాసిని, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి యువతికి ఎంతో ఆదర్శమని, అంతేకాకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా ధైర్య సాహసాలతో ముందుండి కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో ఆంగ్లేయులపై దండెత్తిన మొట్టమొదటి వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అని అన్నారు. ఈమె బ్రిటిష్ పరిపాలనకు అడ్డువాలుగా నిలిచారన్నారు. భారతదేశంలో జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఈమె భారతదేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఖాసిం వలి, కోకన్వీనర్ రాఘవేంద్ర మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా ఆమె పోరాటం చేసి చివరికి తన పెళ్లి కూడా ఒక ఛాలెంజింగ్ అనే, ఎందుకంటే గంగాధరరావు ఈమె భర్త, గంగాధరరావుకి సంతానం లేదు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు కూడా అన్న చనిపోతాడు, ఎవరు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తూ చనిపోతాడు. సో ఎవ్వరు వారసులు అనే వాళ్ళే లేనటువంటి రాజ్యానికి ఈమె ఒక వారసుని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఆ రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. ఛాలెంజింగ్ పర్సనాలిటీ. ఎందుకు మేడం ఆమె ఫోటో చూస్తే మాకు ఒకటి గుర్తు వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా వెనక కట్టుకుని ఉంటుంది. ఏ మేడం అంత పెద్ద రాజ్యము, రాజ్య నేత, రాణి, పిల్లోడు పెట్టుకోవడానికి ఒక మనిషి లేదా, ఈమె యుద్ధం చేసినప్పుడు వెనక ఎందుకు పెట్టుకునింది మీకు రావాలి ఇప్పటికే డౌట్. దానికి రీజన్ ఉంది. ఏమి అంటే ఆమె ఎవ్వరిని నమ్మలే, అంటే ఆ అబ్బాయిని ఒక్కరిని నమ్మేస్తే మొత్తం రాజ్యం హస్తగతమైపోయే పరిస్థితులు ఉంటుంది. సో ఒక దాసికి ఇచ్చినా లేదంటే ఇంకొకరికి ఇచ్చినా ఎవరు ఏం చేస్తారో, అంటే వాళ్ళ చేతుల నుంచి ఏం జరిగిపోతో తెలియదు. కాబట్టి ఆమె బ్రతికున్నంత సేపు రాజ్యాన్ని కాపాడంటే పిల్లోని కాపాడుకుంటూ ఆమె ఎంత కట్టుకొని కానీ యుద్ధం చేసి స్వరాజ్యం కోసం ప్రాణాలని తప్పించింది. ఆమె చనిపోయినప్పుడు వయసు ఎంత తెలుసా? 23 సంవత్సరాలు. ద యంగెస్ట్ లేడీ హూ డైడ్ ఫర్ అవర్ కంట్రీ ఈజ్ ఝాన్సీ లక్ష్మీబాయి. అందుకనే ఆమె అంత గొప్ప ఈ వీర వనితగా పేరు తెచ్చుకోగలిగింది. త్యాగానికి మారు పేరు కలిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఆశామాసి కాదమ్మ, ఒక త్యాగమూర్తి అని. దాసు తన ప్రాణం పోతూ కూడా జయించిందని. ఎందుకు ఆ రోజుల్లో రాచరిక వ్యవస్థ అని మనం అనుకుంటున్నాం, హిందూ ధర్మాన్ని లేదా మన భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడడానికి ఉన్నటువంటి రాజ్యాల్లో అతి కొద్ది రాజ్యాలు శివాజీ రాజ్యము, ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యము, తర్వాత మగధ, కొన్ని రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ చిన్న చిన్నగా రాజ్యాలు. భారతదేశం అంతా చిన్నతనంలోనే వయసు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే ఏం కష్టాలు వస్తాయని మా మూసలు ఊళ్ళలో చిన్న వయసులో పెళ్లి చేసుకుంటారు గురించి తెలుసుకుంటుంది. ఈ కాలంలో ఇంతకట్టి ఎడ్యుకేషన్ ఉంది, అభివృద్ధి ఉంది, ఎన్ని బాగా డెవలప్మెంట్స్ ఉన్న కాలంలోనే మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నాం. ఆ వయసులో ఎటువంటి ఫెసిలిటీ లేకుండానే ఆమె ఎదుర్కొనేది. ఇంకొకటి ఏమంటే అన్ని